ప్రధానద్వయంగా దేశ రక్షణ కోసం చివరి రక్తపు పొట్టు ఉన్నంత వరకు పోరాటం చేసి ఎంతో మంది అమరులయ్యారని వారి త్యాగాలు గుర్తు చేసుకుంటూ ఘనమైన నివాళులు అర్పించే కార్యక్రమం అమరవీరుల దినోత్సవమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. బుధవారం శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ అమరవీరుల దినోత్సవం అనేటువంటిది ఏదో క్యాలెండర్లో రాదు. దేశ రక్షణ విషయంలో భారతదేశపు సరిహద్దుల్లో తన దేశ రక్షణ కోసం 10 మంది జవాను నాడు కాపాడాల్సిందే. మోకములుగా ముష్కర మోకములుగా వచ్చినటువంటి చైనా సైన్యం వేదపడినప్పుడు